సార్, ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. అది ఎందుకు మన ప్రభుత్వం కానీ ఎందుకు అది తీసుకోవట్లేదు? అది ఒక విచిత్రంగా, లైక్ ఏది తెలియనట్టు, అసహ్యంగా, అదేంటి ఆ సబ్జెక్ట్ ఏంటి పిల్లలకి? అది ఉంటే చాలా వరకు వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అది చేస్తే ఎయిడ్స్ కోసం అవ్వనివ్వండి, హెచ్ఐవి కోసం అవ్వనివ్వండి, వాళ్ళకి తెలుస్తుంది కదా ఏది చేస్తే ఏది మంచిది, ఏ స్టెప్ గుడ్ టచ్ అవ్వనండి, బ్యాడ్ టచ్ అవ్వనివ్వండి, అవన్నీ తెలుసుకోవాలి. దానికోసం మన సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎందుకు మనం అది చేయాలని ఎందుకు అనుకోవడం? ఒక సెక్స్ ఎడ్యుకేషనే కాదండి, చాలా విషయాలు. యాక్చువల్లీ మన చిన్నప్పుడు చదువుకునే బుక్స్లో అల్లు గొప్ప ఇల్లు గొప్ప అనే దానికంటే కూడా యాక్చువల్లీ ఉండాల్సింది ఎలా బతకాలి, అంటే ఒక మనిషిగా ఎలా బతకాలి అనేది ఉండట్లేదండి బుక్స్లో. పనికిరాని చెత్త అంతా బలవంతంగా మైండ్లోకి ఎక్కించి లక్షల లక్షలు ఫీజులు తీసుకున్నారు, కానీ ఒక మనిషిగా నువ్వు ఎలా బతకాలి అనేది నేర్పించట్లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఈ మధ్య కొన్ని ట్రస్ట్లు వచ్చాయండి, పేర్లు ఐడియా లేదు నాకు. వాళ్ళు వాలంటీర్లీ వెళ్ళి ఎక్కడెక్కడ టచ్ చేస్తే అది ఇలా సెక్సువల్ హెరాస్మెంట్ ఇంకొక వస్తుందని చెప్పేసి 5 ఇయర్స్ పిల్లలకి కూడా వాళ్ళు టీచర్ చెప్తున్నారు, లిప్స్ టచ్ చేయకూడదు, ఇక్కడ తొడల దగ్గర టచ్ చేయకూడదు, ఇలాగా వాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చక్కగా వివరిస్తున్నారు. వాళ్ళకి కొంచెం మన అభినందనలు తెలియజేయచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని సైట్లు ఓపెన్ అవ్వకుండా లాక్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయండి. అవి లాక్ చేసి ఇస్తే వాళ్ళు ఆ పోర్న్ వీడియోస్ కానీ లేకపోతే కొంచెం రొమాంటిక్ వీడియోస్ కానీ చూడకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ డ్రగ్సే కదండి పిల్లలు చిన్నప్పటి నుంచి, ఆ వీడియోస్ చూడటం, ఎవడో ఫ్రెండ్ చూసాడనో, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య చూసాడనో, లేకపోతే ఎవడో చూసినప్పుడు, లేకపోతే అంతేందుకు వాళ్ళ ఇంట్లో పేరెంట్సే చూసి అది ఓపెన్ అయిపోయి ఉంటే బై మిస్టేక్ వెళ్ళి చూడటం, అలా కూడా చిన్నప్పటి నుంచే ఒక రకమైన సైకలాజికల్ ఫీల్ ఉండిపోయి కూడా ఈ రేప్స్ అవి ఆ వీడియోస్ చూస్తే ఒక అమ్మాయి ట్రై చేద్దామని చిన్న పిల్లల అమ్మాయి ట్రై చేయడం జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ జరగడానికి ఇవి కూడా ఒక కారణం అండి. అంటే ఫ్యామిలీ మూవీస్ కూడా అంతే, ఫ్యామిలీతో కలిసి వచ్చే సినిమాలు చాలా తక్కువ అయిపోయాయి, 100కి 1-2 ఉన్నాయి తప్ప మిగిలిన అన్నీ కూడా భూత పురాణాలు కిందకు వచ్చేస్తున్నాయి. అవన్నీ ఆ ఎఫెక్ట్ అంతా ఉంటుందండి. తల్లిదండ్రులు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, లేదా మనం ఏం చూస్తున్నాం టీవీలో, మొబైల్లో ఏం చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది. వాళ్ళే పెద్ద అయిన తర్వాత క్రిమినల్స్గా మారచ్చు, లేదా ఎవరిని ఉద్ధరించవచ్చు, అది వేరే విషయం. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక సబ్జెక్ట్లో ఎందుకు పెట్టట్లేదు? అది ఒక సబ్జెక్ట్లో పెట్టారనుకోండి, తల్లిదండ్రులు కూడా అది యాక్సెప్ట్ చేయాలి. తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేస్తున్నారు, కానీ ఫోన్ కన్నా బెస్ట్ ఆప్షన్ సెక్స్ ఎడ్యుకేషన్ కదా. వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో ఒక ఐడియా ఉంటుంది, ఇలా చేస్తే తప్పు, దీనివల్ల ఇది అవుతుంది అని ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది కదా వాళ్ళకి. అంటే ఏంటంటే, ఒక సామెత ఉందండి, చీకట్లో చేస్తే అశ్లీలం, వెలుతురులో చేస్తే అశ్లీలం, చీకట్లో చేస్తే సంసారం అని చెప్పేసి అంటారండి. అంటే ఇక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పెట్టడానికి ముందు పేరెంట్స్ ఒప్పుకోవాలండి, పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అదొక బూతులాగా చూస్తున్నారే తప్ప అది కూడా ఈ వాటర్ మన ఫుడ్ ఎలాగో సెక్స్ కూడా ఆ మినిమం నీడ్ అయిపోయింది. మినిమం నీడ్ అయిపోయింది, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, అది మినిమం నీడ్ అయిపోయింది. పెట్టాలని తప్పేం లేదు, వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఈ ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండే అవకాశం కొంతవరకు ఉంది, అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా చిన్న పిల్లలకి. అదేంటంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం అలాంటిది కాన్సెప్ట్ తీసుకొస్తుంది అనుకోండి, వేరే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అనుకోండి, ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, ఇంకా ఎక్కడ మార్పు ఎక్కడ వస్తుంది అండి? అదే, మార్పు రావాలంటే వాళ్ళకి అవేర్నెస్ ముందు తల్లిదండ్రులకి అవేర్నెస్ రావాలి. వాళ్ళు వీళ్ళకి తెలిస్తే కదండి పిల్లల్ని ఎలా పెంచాలో ఫస్ట్. పిల్లలు ఫోన్లు ఇచ్చే వదిలేస్తారు, దాంట్లో వాళ్ళ పనులు డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఏదో ఆడుకుంటారని చెప్పేసి మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారు అనేది మాత్రం పట్టించుకోరు. ఆ మొబైల్ ఇచ్చిన తర్వాత, తీసుకున్న తర్వాత ఆ హిస్టరీలోకి వెళ్ళి ఎవరైనా చెక్ చేసిన వాళ్ళు ఉన్నారా, ఏం చూసారు, ఎప్పటివరకు ఏం చూసాడు, ఏం చేశారు అనేది వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా. వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, బిజీ అయ్యి ఉండొచ్చు. అవును, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్. ఇది ఈ ఎన్ని ఇయర్స్లో వస్తుంది అంటారు మీకు అనుకుంటే, మీకున్న నాలెడ్జ్లో ఇది ఎప్పటికైనా వచ్చే ఛాన్స్ ఉందా మన ఇండియాలో? చూడండి, రావాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. ఫ్యూచర్ అంతా కూడా ఈ క్రైమ్ అనేది, ఈ క్రైమ్స్ తగ్గిపోతాయండి, అంతా సైబర్ క్రైము, ఈ ఫ్యామిలీ కేసులు,
ఇవి ఉండండి, ఈ సివిల్ కేసులు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ రేప్ కేసులు ఇవి కూడా తగ్గిపోయే, నేరాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం ఒక స్పెషల్ డిపార్ట్మెంట్నే పెట్టారు, పెద్ద ఎత్తున తీసుకుంటుంది. మన స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఈ డ్రగ్స్. యూపీలో ఇప్పుడు చాలా వరకు క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిందండి. అక్కడ డ్రగ్స్ని చాలా చాలా కంట్రోల్లో పెట్టారు యూపీలో. మన దాంట్లో కూడా రావాలి అలాగే. ఎస్.